ఐ ఆమ్ లీవింగ్ అండర్ ద నోస్ ఆఫ్ ది గన్. 24 గంటలు నేను తుపాకుల నీడ కింద బతుకుతున్న తెలంగాణ వచ్చినాక, ఇక్కడ తెలంగాణ వచ్చినాక ఆసిఫాబాద్ కేసు వచ్చింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 28 ఏళ్ల కింద బ్లాక్ చేసిన అమ్మగుడ కేసు వచ్చింది. వచ్చినాక 32 కేసులు రివైజ్ అయినాయి. ఈ తెలంగాణ వచ్చినాక రాత్రికి రాత్రి ఎన్ఐఏ వచ్చి నా ఇల్లును అటాక్ చేసి అక్కనాడ మూలకు గంటల తరబడి నిలబెట్టారు. ఆనందంగా తెలంగాణ రాగానే గర్మే నైసోగే నా మీద కాల్పులు జరిగి 25 ఏళ్ళు అయిపోయింది. అలనాడు దళంలో ఉన్నప్పుడు పిల్లలు, మీకు 3 పిల్లలు, వాళ్ళని చూడాలని కానీ మీరు పెంచినట్టు కూడా దాఖలా లేవు. అన్నీ మీ ఆవిడే దగ్గర ఉండి చేసి తల్లి తనే అయింది, తండ్రి తనే అయి పెంచింది. ఆ రోజు జీవితం ఎలా ఉండేది మీకు? చాలా బాధాకరమే. ఆకాశంలో అలా చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల కనిపించాయి. ఈ రోజు రాత్రి చాలా దూరం నడిచి వచ్చాను. ఎందుకో ఆ గుట్ట మీద ఆ దుప్పటేసుకొని తుపాకిని చంటిబిడ్డ లెక్క సంకల పెట్టుకొని నిద్రపోయాను. ఒక్క టవాల్ కట్టుకొని బతుకుతున్నా, నీ చెల్లెలను చూసి మురిసిపోతున్నాను. సూర్యం, చంద్రం, వెనల క్షమించగలరు అనే కవిత రాశాను. నేను 5 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో ఉన్న ఒక ఉత్తరం కూడా రాయాలి అక్కకు. చాలా దూరం నుండి చూసాను, 5 ఏళ్ళైంది, 5 ఇయర్స్ అయింది. ఓహో విమల, మళ్ళా ప్రెస్ మీట్ అయిపోయింది పత్రిక విలేకరులు. అప్పుడు నేను, విమల మన 2వ అబ్బాయి చంద్ర ఎక్కడ అని అడిగిన, నీ వేలు పట్టుకొని నడిచిన వాడే చంద్ర అని చెప్పి, దట్ ఈస్ ది లైఫ్. అబ్బాయి చనిపోయాడు. జీవితం అట్లా ఉండదు, చనిపోయాడు అతను. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువు, చాలా మంది మూర్ఖులు అనుకున్నట్టు, ఓ కొడుకు అమెరికాలోడు, ఓ కొడుకు లండన్లో ఉన్నాడు. అరే విధమన్నారు, మీరేమంటే ఓ కొడుకు స్వర్గంలో ఉన్నాడు, మెడి గోల్డ్ మెడలిస్ట్, ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువు. అంటే ఒక ఆశయం కోసం నడిపించటానికి పిల్ల పిల్లలందరినీ చూడాలంటే ఏడు చూస్తాం? ఈ సమాజంలో అంత సాక్రిఫైస్ చేయాలి కదా, అందుకింత టఫ్ ఉంటాం. నీ ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, డీజీపీ కానీ, ఎవరు కానీ ఒకసారి నా గోసి గొంగడి గజ్జలు వేసుకొని ఆ గొడ్డలు పట్టుకున్నప్పుడు ఈ ప్రపంచంలో నన్ను ఎవరు ఆపం, కొట్టాడుతూనే ఉంటాం. తెలంగాణను మరి నిర్మించుకున్నాం, అంత సవ్యంగానే ఉంది అని అంటున్నారు, కానీ ఈ రోజు మళ్ళీ కొత్త పోరాటం అయింది. కానీ చెరువు కట్ట కింద నీకు 100 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది. నాకు 2 ఎకరాలకే పారుతుంది, నీకు 100 ఎకరాలకు పారుతుంది. ఒక్కడక్కడ దోపిడి ఉన్న వలసవాద దోపిడి ఆంధ్ర అయినా వాడు నీ గొంతు పట్టుకుని మేకది. ఇక్కడున్నోడు తక్కువడు కాదు, వీడు తోక పట్టుకున్నాడు. ఒకవేళ వాడు గొంతు ఇడవంగానే వీడు తోక పట్టుకున్నాడు, మన గొంతు పట్టుకుంటాడు. బి కేర్ఫుల్ అని హెచ్చరించాడు. ఒకవేళ గద్దర్ కేసీఆర్ ఒకే పక్క నుండి పాలన చేస్తుంటే కేసీఆర్ ని మీరు ఇలానే వాళ్ళు? ఒకవేళ కేసీఆర్ గద్దర్ ఇద్దరు కలిస్తే ఇక్కడ ఏమైతుందోమని చెప్పలేమని రాస్తాడు. డేంజరస్. ఈ 10 సంవత్సరాలు కూడా చాలా ఓపిక పట్టడం వచ్చింది కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి కదా పాలన చేయాలి, ఎందుకు విభేదించారు, ఎందుకు దూరం అయ్యారు? కేసీఆర్ చాలా కిలాడి, చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఆయన చాలా క్లియర్ గా అట్లా వచ్చేసాడు. ఎప్పుడన్నా అన్నాడా గద్దరన్న నువ్వు వచ్చేసే మనం కలిసి పాలిద్దామని చెప్పి గతంలో ఎప్పుడు అనలేదా? కేసీఆర్ కు నాకు మొదటి నుంచి వద్దురా మన కొద్దురో దొరల తెలంగాణ, ఈ దొరల తెలంగాణ దోపిడి తెలంగాణ, ఆ దొరతనానికే నేను మొదటి నుంచి. కాబట్టి దొరపాలన వద్దని అప్పటి నుంచి ఎందుకు కూర్చున్నారు? ఒకప్పుడు విట్టలు రావు అని మీ పేరు ఉండే, రావుని పెట్టనియాలి. సర్టిఫికేట్లో ఇప్పుడు మీ పేరు రావు కూడా లేదు, గద్దర్ కూడా లేదు, విట్టలు అనే ఉంది. కారణం ధరణి భూమి ద్వారా మా ముఖ్యమంత్రి దగ్గర ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టూ 25 లక్షల ఎకరాల భూమి తన గుప్పిట్లో ఉంది. దున్నే తోడి వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి. బంజారా హిల్స్ పేరు, బంజారా హిల్స్ బంజారాలు ఉన్నారా? ఆ తొండలు గుడ్లు పెడతాయి మానవులనుకురే, ఎందుకు రావాయి, ఇంత సారబోస్తే ఇచ్చేసేసారు. రీసెంట్ గా గాడ్ ఫాదర్ అనే సినిమా వచ్చింది చిరంజీవి, ఒక చెక్ మీ ఇంటికి పంపించండి బ్లాంక్ చెక్. అలాంటి ఆఫర్ ని కూడా కాదనుకోవడానికి గల కారణం ఏంది? పని చేస్తే తీసుకోవాలి కదా, ప్రేమకి ఇచ్చిండు అనుకో, ఆ ప్రేమకి ఇచ్చినప్పుడు కూడా
చిరంజీవి లాంటి సినిమాకి మీరు ఒప్పుకోలేదు కానీ రీసెంట్గా బొమ్మకు మురళి ఒక సినిమా తీస్తున్నాడు ఇప్పుడు, అందులో ఒప్పుకోవడానికి కారణం?